నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీనుగారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా మీరు ఆన్లో పెట్టుకున్నట్టయితే మన వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్లోకి వస్తుందండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు మంగళవారం 6వ తారీఖు జూన్ నెల 2023. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏ యజముల్లో ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది మన టాపిక్ అండి. ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా చూస్తున్న వారు కూడా లైక్ చేయటం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఈ కుక్కుడు శాస్త్రం వీడియోలు ఒకటే కాకుండా ఈ కోళ్ళు తయారీ కానీ మెడిసిన్ కానీ ఇవన్నీ మనం వాడి సక్సెస్ అయిన విషయాలు మాత్రం మీకు వీడియోల రూపంలో వస్తాయండి. ఈరోజు మొదటి జాము చూసుకున్నట్లయితే ఉదయం 6:15 నుండి 8:30 వరకు పనిచేస్తుందండి. ఈ మొదటి జాము టైంలో కోడి కాకి విజయం, ఈ కోడి కాకి విజయం టైంలో ముసుకురంగు చూసినట్లయితే కోడి కాకి, ఈ కోడి కాకి అనేది మెయిన్గా గెలుస్తుందండి ఈ జాములో. ఈ జాములో గెలిచే వాటికి లోపల తెల్లబంగు ఉండి పైన బిరుసు ఉండాలి. ఇటువంటి ఈ జాములో గెలుస్తాయండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల గట్టి కూర్చుండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఈ జాములో ఓడిపోతాయండి. ఈ జాములో చూపులు గెలిచేవి వీటి మీద ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, నల్లబొట్ల సీతవ, నల్లకట్ట అబరాసు, నల్ల మహిళ, నల్ల కోడి కక్కెర, నల్లకట్ట రసంగి, కోడి కాకిడేగ ఇవి జాములో గెలిచేవండి. వీటి మీద ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలి సీతవ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి పింగళి, ఎర్ర కెక్కెర, ఎర్ర మైల ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలి సీతవ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి పింగళి, ఎర్ర కెక్కెర, ఎర్ర మైల. రెండవ జాము చూసినట్లయితే 8:30 నుండి 10:45 వరకు ఈ రెండో జాము టైం అనేది నడుస్తుందండి. ఈ రెండో జాము టైంలో నెమలి డేగ విజయం, ఈ నెమలి డేగ విజయం టైంలో ముసుకురంగు చూసినట్లయితే నెమలి డేగ, ఈ నెమలి డేగ అనేది లోపల గట్టి కూర్చుండి పైన బిరుసు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా నెమలి డేగకు ఉపయోగపడతాయండి. లోపల తెల్లబంగు ఉండి పైన నలుపు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో చూపులు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే నెమలి డేగ, నెమలి మహిళ, నెమలి రసంగి, నెమలి సీతవ, ఎర్ర నెమలి, నెమలి ఎర్రకెక్కెర, ఎర్రపర్ల, ఎర్ర అబ్రాసు ఇవి జాములో గెలిచేవండి. ఈ జాములో ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి పింగళి, కోడి మహిళ, నల్లకెక్కెర, నల్ల నెమలి, కోడి పోల, కోడి కాకిడేగ, నల్లబొట్ల చేతువ ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి పింగళి, కోడి మహిళ, నల్లకెక్కెర, నల్ల నెమలి, కోడి పోల, కోడి కాకిడేగ, నల్లబొట్ల చేతువ ఇవి ఓడిపోయేవండి ఈ జాములో. మూడో జాము టైం చూసినట్లయితే 10:45 నుండి 1 గంట వరకు ఈ మూడో జాము టైంలో కాకి పింగళి విజయం, ఈ కాకి పింగళి విజయం టైంలో ముసుకురంగు మెయిన్ కలర్ చూసుకున్నట్లయితే కాకి పింగళి, ఈ కాకి పింగళి అనేది లోపల నల్ల కూసుండి పైన మెత్తదనం ఉండాలి, పైన బిరుసు ఉండకూడదు. ఈ మెత్తదనం ఉన్నటువంటి కాకి పింగళకి ఎక్కువగా ఉపయోగపడుతుందండి. వీటికి ఆపోజిట్లో ఓడిపోయేట్లను చూసుకున్నట్లయితే లోపల గట్టి కూసుండి పైన బిరుసు ఉండాలి, లోపల గట్టి కూసుండి పైన బిరుసు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోయే రంగులండి ఈ జాములో. ఈ జాములో చూపులకు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే
కాకి, పచ్చకాకి, నల్లపర్ల, నల్లబొట్ల చేతువ, గౌడు నెమలి, నల్లకట్టు రసంగి, నల్లకెక్కెర, నల్లమైల, కాకి పెట్టమరు. ఈ జాములో గెలిచేవండి. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్రకెక్కెర, ఎర్రమైల, ఎర్రబొట్ల చేతువ, కోడి రసంగి, కోడి పింగళి, ఎర్ర బ్రసు, గేర్వ. ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడిడేగ, ఎర్రకెక్కెర, ఎర్రమైల, ఎర్రబొట్ల చేతువ, కోడి రసంగి, కోడి పింగళి, ఎర్ర బ్రసు, గేర్వ. ఇవి ఓడిపోయేవండి ఈ జాములో. నాలుగో జాము చూసినట్లయితే 1 గంట కాడి నుండి 3 గంటల 15 నిమిషాల వరకు ఈ 4వ జాము టైంలో కోడి నెమలి విజయం. ఈ కోడి నెమలి విజయం టైంలో ముసుగురంగు చూసినట్లయితే కోడి నెమలి. ఈ కోడి నెమలి అనేది లోపల తెల్లబొంగు ఉండి పైన బిరుసు ఉండాలి. ఇటువంటి ఈ కోడి నెమలకి ఎక్కువగా ఉపయోగపడతాయండి. లోపల గట్టి కూర్చుండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో సూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి, కోడి నెమలి చేతువ, కోడి నెమలి రసంగి, కోడి నెమలి డేగ, తెల్లకెక్కెర, పసుమిగల అబ్రాసు, నెమలి పర్ల, తెల్లబొంగ పచ్చకాకి. ఈ సూపులు గెలిచేవండి ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగ పింగళ, నల్ల నెమలి, నల్ల అబ్రాసు, గట్టి కాకి నెమలి, శుద్ధడేగ. ఈ ఓడిపోయేవండి ఈ జాములో ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగ పింగళి, నల్ల నెమలి, నల్ల అబ్రాసు, గట్టి కాకి నెమలి, శుద్ధడేగ. ఈ ఓడిపోయేవండి ఈ జాములో ఈ గెలిచే వాటిని బాగా గమనించుకొని అవతల ఓడిపోయే వాటిని చూసుకొని ఆ ఓడిపోయే వాటి మీద ఈ గెలిచే వాటిని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే కలర్ అనేది ఉపయోగపడుతుందండి. 5వ జాము చూసినట్లయితే 3 గంటల 15 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు ఈ 5వ జాము టైంలో డేగా పింగాళి విజయం. ఈ డేగా పింగాళి విజయం టైంలో ముసుగురంగు చూసినట్లయితే డేగ పింగళి. ఈ డేగ పింగళి అనేది లోపల గట్టి కూర్చుండి పైన మెత్తదనం ఉండాలి. ఇటువంటి ఈ డేగ పింగళ టైంలో ఎక్కువగా గెలుస్తాయండి. ఈ జాములో ఓడిపోయేట్లు చూసినట్లయితే లోపల నల్లబొంగు ఉండి పైన బిరుస్తున్నటువంటి ఎక్కువగా ఈ జాములో ఓడిపోతాయండి. ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే శుద్ధడేగ, పింగళి, ఎర్రబొట్ల చేతువ, ఎర్ర కోడికెక్కెర, ఎర్ర మైల, ఎరుపుమించిన పర్ల, ఎర్ర కోడి పచ్చకాకి, కోడిగేరువ, ఎర్ర పూల. ఈ జాములో గెలిచేవండి. ఈ గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే శుద్ధడేగ, పింగళి, ఎర్రబొట్ల చేతువ, ఎర్ర కోడికెక్కెర, ఎర్రమైల, ఎరుపుమించిన పర్ల, ఎర్ర కోడి పచ్చకాకి, కోడి గేరువ, ఎర్ర పూల. ఇవి జాములో గెలిచేవండి. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడికాకి, నల్లమైల, నెమలి పచ్చకాకి, కాకి నెమలి, నల్లకెక్కెర, నల్లబొట్ల చేతువ, నల్లబార పచ్చకాకి, నల్లబొంగ అబ్రాసు. ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ 5 గంటల 30 నిమిషాల నుండి 5 జాములు అయిపోతున్నాయండి. మళ్ళీ మొదటి జాము వస్తుందండి. ఈ మొదటి జాము టైంలో కోడి కాకి విజయం. ఈ కోడి కాకి విజయం టైంలో ఏమేమి గెలుస్తున్నాయి, ఏమేమి ఓడిపోతున్నాయి అనేది చూసుకోవాలండి. ఈ జాములో సూపులు గెలిచేవి, వీటి మీద ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, నల్లబొట్ల చేతువ, నల్లకట్ట అబ్రాసు, నల్లమైల, నల్ల కోడికెక్కెర, నల్లకట్ట రసంగి, కోడి కాకిడేగ. ఇవి జాములో గెలిచేవండి. వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలి చేతువ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి పింగళి, ఎర్ర కెక్కెర, ఎర్ర మైల. ఇవి జాములో ఓడిపోయేవండి.
ఈ ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగా కాకినెమలి నెమల చేతువ నెమల అబ్రాసు నెమల రసంగి నెమల డేగ నెమల పెంగళి ఎర్ర కెక్కెర ఎర్రమైల ఐదున్నర తర్వాత ఖచ్చితంగా ఆ రోజు ఏమైతే వస్తుందండి మీరు బాగా గమనించుకున్నట్లయితే మీకు అర్థం అవుతుందండి ఈరోజు మీరు ఐదున్నర తర్వాత గమనించుకుని చూడండి ఒకసారి ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఈ పూర్వాషాఢ నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయే చూసుకున్నట్లయితే డేగ మీద నెమలి ఓడిపోవును పసుపు కాకి మీద తుమ్మిద రంగు కాకి ఓడిపోవును ఈరోజు దిక్కు తూర్పు వైపు నుంచి పడమర వైపుకు విడిచిన విజయం సాధించును ఈ కుక్కుర శాస్త్రం అనేది కొంతవరకు పనిచేస్తుందండి ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి అది ఏ రంగు దెబ్బలాడుతుంది ఏ టైంలో పనిచేస్తుంది ఏ జామలో పనిచేస్తుంది ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుర శాస్త్రం సపోర్ట్ అవుతుందండి అదే కాకుండా ఈ జామలు కూడా రెగ్యులర్గా జామలు పనిచేయండి ఒక్కోసారి జామలు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి ఇవన్నీ టాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుర శాస్త్రం సపోర్ట్ అవుతుందండి